Hi, I'm Shankar. Welcome to my channel. Recent ga chala mandi bank accounts block cheyadam jarigindi. Saving account alage current accounts. Idda gold loan accounts kuda block ayipoyayi. Endukante gold loan accounts saving account ki link ayi untundi. ATM cards, net banking, mobile banking, like UPI transactions, any IBAN. As per bank, RBI norms, prakaram, accounts open chesetappudu, risk categorization chestaru. Prati account ki low risk, medium risk, high risk ani categorization chestaru. High risk unna vallu prati samvatsaramu వాళ్ళు కేవైసీని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీడియం రిస్క్ లో రిస్క్ వాళ్ళు కూడా ఎవ్రీ 3 ఇయర్స్ లోపల వాళ్ళు కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి బ్యాంక్స్ వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ పంపడం జరుగుతుంది. కానీ చాలామంది చూసుకోకపోవడము లేకపోతే ఇగ్నోర్ చేయడము జరగడం వల్ల ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. చాలామంది కస్టమర్స్ మేము ఆల్రెడీ ఇచ్చాం కదా, కేవైసీ ఇచ్చాం కదా, మళ్ళీ ఎన్నిసార్లు ఇవ్వాలి అని గొడవ పడుతుంటారు. అనెథికల్ ట్రాన్సాక్షన్, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరగకుండా కేవైసీ అప్డేట్ చేయడానికి బ్యాంకులు ప్రయత్నిస్తుంటారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే ఎనీ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్స్, అడ్రస్ ప్రూఫ్ బ్యాంక్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కరెంట్ అకౌంట్లో కూడా ఎనీ 2 డాక్యుమెంట్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ బ్యాంక్కి వచ్చి కేవైసీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ ఒక డిక్లరేషన్ ఫామ్ కూడా కరెంట్ అకౌంట్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. కస్టమర్స్ బ్రాంచ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎనీ నియర్ బై బ్రాంచ్ ఏదైనా ఉంటే అక్కడైనా సబ్మిట్ చేసి వాళ్ళు అక్కడైనా అప్డేట్ చేసుకోవచ్చు. రోజుకి కొన్ని వందల అప్లికేషన్ రావడం వల్ల అప్డేట్లో కొంచెం లేట్ అవుతుంది. దానివల్ల కస్టమర్స్కు కొంచెం ఇన్కన్వీనియన్స్ కూడా అవుతూ ఉండొచ్చు. ఈ చాలామంది కస్టమర్స్ సేమ్ బ్రాంచ్ దగ్గర ఉండకపోవచ్చు. వాళ్ళు ఎనీ బ్రాంచ్ వెళ్ళి అక్కడ అప్డేట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. లేదా వాళ్ళు రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుంచి PDF డాక్యుమెంట్స్ పంపిస్తే ఆ బ్రాంచ్ వాళ్ళు అప్డేట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. బ్యాంకింగ్ సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్లో పెట్టండి, క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాము. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.